విచిత్రాలు ఎన్నో ఈ తరహా సినిమాల పేరు చెబితే ముందుగా గుర్తొచ్చే పేరు విఠలాచార్య రాకుమారుడు రాకుమారి మాంత్రికుడు మాయోపాయాలు కత్తి యుద్ధాలు గురపు స్వారీలు టక్కుటమారా గజకర్ణ గోకర్ణ మంత్ర విద్యలు ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన సినిమాలో అద్భుతాలు అనేకం ఎన్నో జానపద కథలకు వెండితెరపై ఆకారం కల్పించి ప్రాకారం కట్టిన ఆ జానపద బ్రహ్మ జయంతి నేడు బాల్యం నుంచి తోలు బొమ్మలాటల్ని హరికథల్ని బుర్రకథల్ని అభిమానించే విఠలాచార్య ఎన్నో దేశాల జానపద చిత్రాలపై అధ్యయనం చేశారు. ఆ ప్రయత్నంలో ఒకసారి కన్నడ చిత్రానికి పనిచేసే అవకాశం చిక్కింది. 1949వ ఏడాదిలో నాగకన్నిక అనే కన్నడ చిత్రానికి చేదోడు వాదోడుగా ఉంటూ 1952వ ఏడాదిలో విడుదలైన శ్రీ శ్రీనివాస కళ్యాణం చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం చేపట్టారు. అలాగే తెలుగులో తొలిసారిగా కన్యాదానం, ఆ తరువాత షేక్స్పియర్ నాటకం టైమింగ్ ఆఫ్ ద షో ఆధారంగా వద్దంటే పెళ్లి అనే హాస్య చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ మొద్దు పిల్లలు పెళ్లి ఆడిన నోట దుమ్మయ్యా నాది జన్మే ఎత్తి వచ్చిన మహమ్మారి మాటకారి. పెళ్లి మీద పెళ్లి, అన్నా చెల్లెళ్ళు అనే సాంఘిక చిత్రాలను అందించిన బి విఠలాచార్యకు విజయాలు అంత తొందరగా చిక్కలేదు. దాంతో మార్గం మళ్లించి జై విజయ అనే జానపద చిత్రాన్ని రూపొందించారాయన. అది హిట్టవడంతో ఇక వెనుదిరిగి చూడలేదు. కనకదుర్గ పూజా మహిమ, వరలక్ష్మి వ్రతం, నవగ్రహణ పూజా మహిమ వంటి సినిమాల్లో అటు దైవభక్తి, ఇటు ఫ్యాంటసీని రంగరించి జానపద చిత్రాలుగా తయారు చేశారు. తల్లి, ఈ పని నేను చేసింది కాదు, ఆ జగన్మాత కనకదుర్గ తల్లి చేయించి నీ మేలు కొరకే ఈ రూపు ప్రసాదించాను. నరరూప రాక్షసుల బారి నుండి తప్పించాలి, వరంగా ఆ లోకమాతే నీకు ఈ రూపు ప్రసాదించాను. నీ బిడ్డ క్షేమంగానే ఉన్నాడు. కనకదుర్గ కరుణా కటాక్షం పొందిన దంపతులకే దొరికాడు. వారి వద్ద పెరిగి పెద్దవాడు ఉన్నాడు. వెళ్ళు, ఆ కనకదుర్గ తల్లిని నిత్యం పూజించు, అనుగ్రహం సంపాదించు. హీరో కాంతారావుకు జానపద కథానాయకుడిగా మంచి పేరు ప్రతిష్టల్ని అందించారు విఠలాచార్య. అగ్గిదొర, జ్వాలాదీప రహస్యం, గురువును మించిన శిష్యుడు వంటి చిత్రాలు కాంతారావుకి విఠలాచార్యకి ఎంతో ప్రాముఖ్యాన్ని పెంచాయి. డివిఎస్ రాజు నిర్మించిన మంగమ్మ శపథం, పిడుగురాముడు, గండికోట రహస్యం చిత్రాలు రాజశ్రీ వారి బందిపోటుతో సహా తానే స్వయంగా నిర్మించిన అగ్గి బరాటా సినిమాలో ఎన్టీఆర్ని హీరోగా పెట్టి ఆ చిత్రాలన్నింటినీ అత్యద్భుతంగా తీర్చిదిద్దారు విఠలాచార్య. కేవలం మంత్రాలు మాయలే కాకుండా హాస్యం కూడా విఠలాచార్య చిత్రాల్లో ఉండేది. మంత్రాలు, దెయ్యాలు, భూతాలు, మారువేషాలు, పరకాయ ప్రవేశాలు, రాకాసి బల్లులు, వింత వింత జంతువులు ట్రిక్ ఫోటోగ్రఫీతో వెండితెరపై ఆవిష్కరింపజేసి ఆ చిత్రాలన్నింటినీ విజయం దిశగా నడిపించారు విఠలాచార్య. రాజన్న
एंटी रामाराव कांतारावुल तरुवात नरसिंहराजु हीरोगा गंधर्व कन्या जगन्मोहिनी वंटि चित्रालु निर्मिंची दर्शकत्वं वहिंचारु बी विठलाचार्य कोन्नि सिनिमा पेर्लु चेप्पगाने आ चित्रालु विठलाचार्यवि अनि चेप्तां कानी फलाना हीरोदि अनि चेप्पलें दान्नि बट्टि विठलाचार्य ब्रांड अर्थं चेसुकोवच्चु भोजन भोजन मृगनुरा कनक सिंहासनमुना कुंडुना कनक सिंहासनमुना चिक्कडु दरकडु चित्रं गुरिंची एंत चेप्पुकुन्ना तक्कुवे अवुतुंदि एंटी रामाराव कांतारावु जयललित कृष्णकुमारी इला मल्टी स्टारर चित्रान्नि समतुल्यंगा तीसि तन सत्ता एंटो निरूपिंचुकुन्नारु विठलाचार्य వాళ్ళిద్దరు అన్నకి వచ్చిన రియాక్షన్ తమ్ముడికి వచ్చేది తమ్ముడికి వచ్చిన రియాక్షన్ అన్నకి వచ్చేది దీంట్లో రామరావు గారు ఎన్నో ఫైటింగ్ వెయిటింగ్ చేసేటప్పుడంతా ఎన్నోసారి దెబ్బలుతున్నారు ఎన్నో గాయాలయ్యాయి అయితే కూడా చాలా కోఆపరేట్ చేసి పిక్చర్ తీసిచ్చారు ముఖ్యంగా సత్యనారాయణ రాజునాల బాలకృష్ణ మీనా కుమారి తరహా నటులకు ఓ ప్రత్యేకతను ఆపాదించారు విఠలాచార్య అక్కినేని నాగేశ్వరరావు తో బీదల పాటలు कृष्ण तो इद्दरु मोनगाळ्ळु वंटि सिनिमाल्नि रूपोंदिंचारु तन चित्राल्लो संगीतानिकि प्रत्येकत उंडेला जाग्रत्तलु उंचेवारु విఠలాచార్య సినిమాల్లో ఓ ప్రత్యేకత ఉంటుంది తన చిత్రాల్లోని హీరో హీరోయిన్లు నటి నటులు ఎవరైనా షూటింగ్ కి రాకపోతే వారి స్థానంలో జంతువుల్ని పెట్టి ఆ రోజు షూటింగ్ కు ఇబ్బంది రాకుండా చేసుకునేవారైనా ఈ విషయాన్నే ఓసారి ఇంటర్వ్యూలో చెప్పారు ఆ నాటి మధుర స్మృతుల్ని ఓసారి మననం చేసుకుందాం బాలబల చిత్రాలు చేసేటప్పుడు కొన్ని యాక్టర్స్ విసిగిపోయి కష్టపడలేక मल्ल मेम चाहिए अला का अट अने सदर्भाले आ समय में मुदे जाग्रत पड़ वाली वेरे रूपेण अंत पाम पिंडी पुलि चीट इत्यादि मार्चेला मुदे और प्ला वेसको दाँसपी अला षूटिंग राकते దీని ఉపయోగించుకొని కథకి తర్వాత వాళ్ళు కొంత ఉన్నట్టు చూపించి పిక్చర్స్ తీస్తూ ఉండాలండి అది కూడా ఎన్నోసారి బాగా ప్రజలకు నచ్చి పిక్చర్లు అంతా సక్సెస్ అయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి బిరుదులకు సన్మానాలకు అతీతంగా సాంకేతిక నిపుణులను నటీనటుల్ని అభిమానిస్తూ ప్రేక్షకుల గుండెల్లో ఓ జానపద బ్రహ్మగా చిరకాలం గుర్తుండిపోతారు విఠలాచార్య తెలుగులో 3D చిత్రంగా వచ్చిన జై భేతాళ చిత్రానికి దర్శకత్వం వహించిన బివి శ్రీనివాస్ విఠలాచార్య కుమారుడే విదేశీయులు కూడా ఆశ్చర్యపడే రీతిలో గ్రాఫిక్స్ లేని రోజుల్లో తన మేధా సంపత్తిని పూర్తి స్థాయిలో వినియోగించి అన్ని క్లాసుల ప్రేక్షకుల్ని రంజింపజేయడం ఒక్క విఠలాచార్యకే చెల్లిందండల్లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు నేటి నుండి కోరలు ఊడిన పాములై ఆహారమే లేక అరణ్యాలలో అతి నికృష్టంగా జీవించు